నా పేరు డాక్టర్ రాజేంద్రన్. నేను పార్థ డెంటల్ సంగారెడ్డి బ్రాంచ్లో సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సెంటర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ షావ్య. నేను పార్థ డెంటల్ సంగారెడ్డి బ్రాంచ్లో సీనియర్ డెంటల్ కాస్మెటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో ఈ పార్థ డెంటల్ అనేది మనకి రెడ్ లాసిన్ ఆపోజిట్లో అపోలో పార్థసి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందండి. సో మనకి ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, స్పెషలిస్ట్ డాక్టర్ల చేత ఫ్రీ కన్సల్టేషన్ ఉంది అండ్ ఇంట్రావెరల్ కెమెరా డయాగ్నోసిస్ కూడా ఫ్రీగానే అవైలబుల్ ఉందండి. సో ఎప్పుడైనా రావచ్చు. టైమింగ్స్ వచ్చేసి 10:00 నుంచి 2:00 వరకు, మళ్ళీ 4:00 నుంచి 9:00 వరకు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే మనకి రిప్లేస్మెంట్ ఆఫ్ మిస్సింగ్ టూత్, అంటే మనకి లేని పనుని ఏ విధంగా మళ్ళీ పెట్టించుకోవచ్చు, వేరే పనులు పెట్టించుకోవాలి అంటే దానికి గల మార్గాలు ఏంటి అండ్ టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు చెప్పాలనుకుంటున్నామండి. ఒకటి వచ్చేసి మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ పనులు లేదనుకుందాం, ఇక్కడ మనకి పని లేదనగా ఇలా మనకి సింపుల్గా ఒక స్క్రూ లాంటిది పెట్టేస్తారు, దీన్ని ఇంప్లాంట్ అంటామండి. ఇది అడ్వాన్స్ టెక్నిక్, ఇది మనకి పార్థ డెంటల్లోనే అవైలబుల్ ఉంది. ఈ ఒక సింగిల్ ఇక్కడ ఇంప్లాంట్ పెట్టేసి మనకి ఈ విధంగా పని పెట్టేస్తారండి. ఈ పద్ధతి అనేది మనకి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో అయిపోతుందండి, టోటల్ ఇంప్లాంట్ వేయడం మళ్ళీ పన్ను పెట్టడం కూడా. సో ఒకవేళ పన్ను తీసేసిన రోజు కూడా సేమ్ రోజు కూడా అదే రోజు పెట్టేస్తారండి డాక్టర్ గారు. మనకి ఇలా ఇంప్లాంట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఇలా పన్ను పెట్టేసి మొత్తం 1 అవర్లో టోటల్ ట్రీట్మెంట్ అయిపోయే పద్ధతి మనకి పార్థ డెంటల్లో అవైలబుల్ ఉందండి. అండ్ ఇంకొక టెక్నిక్ వచ్చేసి బ్రిడ్జ్ పద్ధతి అండి. బ్రిడ్జ్ ఈ విధంగా మనకి పన్ను లేని దగ్గర మనకి ఇది ఇమ్మీడియట్గా పెట్టడానికి రాదు, మనం పన్ను తీసేసిన తర్వాత ఒక 1 వీక్ ఆగాలండి. మనకి మళ్ళీ చిగుళ్ళు గాయం మానాలి కాబట్టి ఒక 1 వీక్ ఆగిన తర్వాత అప్పుడు ఈ పక్క పళ్ళని అనేది మనం షేప్ చేసుకుంటాం క్యాప్స్ కూర్చోడానికి. సో ఈ విధంగా షేప్ చేసి దీనికి కొత్తలు తీసుకొని మళ్ళీ దీనికి బ్రిడ్జ్ అనేది మనకి ఫామ్ అవుతుందండి. ల్యాబ్లో దీన్ని రెడీ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ విధంగా మళ్ళీ బ్రిడ్జ్ పెడతారండి. సో దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ పక్కన ఉన్న పళ్ళు రెండు కూడా మనకి చిన్నగైపోతాయి. మనకి వీటికి ఏ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మనం బ్రిడ్జ్ పెట్టాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ పక్కన ఉన్న రెండు పళ్ళు చిన్నగా చేసేస్తారు. అండ్ మళ్ళీ ఏంటంటే ఇది టైం కన్సూమింగ్, మనకి పన్ను పోయిన తర్వాత మనం పన్ను పెట్టుకోవాలంటే మినిమం 10 to 15 డేస్ టైం పడుతుందండి. అండ్ రెండింటికి కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. సో మనకి ఏ విధంగా చూసుకున్నా మనకి ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో మీరు ఒకవేళ ఏదైనా పన్ను మిస్సింగ్ ఏదైనా ఉంటే మీరు ఒకసారి వచ్చి మరి ఇంప్లాంట్ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కనుక్కోవచ్చు, ఇక్కడ డాక్టర్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు. అండ్ ఈ ఇంప్లాంట్లోనే మనకి బేసల్ ఇంప్లాంట్, కంప్రెసర్ ఇంప్లాంట్స్ అనేవి రెండు ఉంటాయి. అంటే మనకి బోన్ చాలా చిన్నగా ఉన్నా కూడా, అసలు బోన్ లేకపోయినా కూడా మనకి ఇంప్లాంట్ వేసే పద్ధతి మనకు ఓన్లీ పార్థ డెంటల్లోనే ఉందండి. ఒకవేళ రెండు కానీ లేదంటే అంతకంటే ఎక్కువ ఇంప్లాంట్స్ అవసరం పడితే మనకు ఒక చిన్న వెల్డర్ ద్వారా మనకి ఈ అన్ని ఇంప్లాంట్స్కి ఇంటర్లింక్ ద్వారా వెల్డింగ్ చేస్తారండి. ఈ పద్ధతి కూడా ఓన్లీ పార్థ డెంటల్లోనే ఉందండి. సో దానివల్ల ఏంటంటే మనకి అన్నీ కూడా ఒకదానికి ఒకటి మనకి అతుకొని చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో మనకి చాలా సంవత్సరాల పాటు ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.